Hello everyone, welcome to Robin Spoken English YouTube channel. Dear friends, heroes class lo present continuous tense practice cheyabothunna oka practice conversation teeskunnanu. Manam previous videos lo present continuous tense meeda rendu videos chesanu. Oka dantlo present continuous tense ni enni sandarbhallo upayoginchachu maroka video lo em chusamante present continuous tense ki फोर टाइप्स ऑफ सेंटेंसेस पॉजिटिव नेगेटिव इंटरोगेटिव नेगेटिव इंटरोगेटिव चूसा मरक वीडियो हाउ नॉट टू यूज प्रेजेंट कंटिन्यूअस एला उपयोगिंचकूडदु अनेटुवंटि वीडियो कूडा चेसाम टोटल गा 3 वीडियोस चेसाम प्रेजेंट कंटिन्यूअस मीद इदि फोर्थ वीडियो आ 3 वीडियोस नि मनमु कलिपि प्राक्टिकल गा एला यूज चेयालनेदे ई ओक फोर्थ वीडियो प्रेजेंट कंटिन्यूअस मीद सो दीनिनि मीरु जाग्रत्तगा विनि लैंग्वेज पैन पट्टु साधिंचालनि मिम्मल्नि कोरुतुन्नानु ना वीडियोस नि मोदटिसारिगा मीरु चूस्तुन्नट्लयिते इप्पुडे मीरु दानि सब्स्क्राइब चेसुकोंडि रेड कलर सब्स्क्राइब बटन उंटुंदि दानि प्रेस चेयंडि दानि पक्कने उन्न बेल बटन प्रेस चेस्ते ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ ని మీరు ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ మనం నేరుగా టాపిక్ లోకి వెళ్దాం మనము థియరీ నేర్చుకోవడం మనకు ఎంత ఇంపార్టెంట్ ప్రాక్టికల్ గా దాన్ని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇక్కడ ప్రాక్టీస్ కన్వర్సేషన్స్ తో నేను మీ ముందుకు వచ్చాను ఇక్కడ ఒక కన్వర్సేషన్ జరుగుతుంది ఈ కన్వర్సేషన్ అంతా కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది ఆ ప్రెజెంట్ కంటిన్యూస్ లోకి వచ్చేటువంటి సందర్భాల మీద డిపెండ్ అయ్యి ఈ కన్వర్సేషన్ అంతా ఉంది ఇది తెలిస్తే ఇది వస్తే మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ మీ లైఫ్ లో మర్చిపోరు మనం నేరుగా టాపిక్ ని చూద్దాం రవి బాను ఇద్దరి మధ్యలో ఒక కన్వర్సేషన్ జరుగుతుంది రవి ఏమంటున్నాడు హాయ్ హౌ ఆర్ యు డూయింగ్ మిస్ చేసి బానుకి ఏమంటున్నాడు హౌ ఆర్ యు డూయింగ్ ఎలా ఉన్నావు అంటున్నాడు హౌ ఆర్ యు డూయింగ్ అంటే ఎలా చేస్తున్నావు అనేది కాదు ఇక్కడ ఈ సందర్భంలో ఎలా ఉన్నావు అనే మీనింగ్ వస్తుంది అప్పుడు బాను ఏమంటున్నాడు హాయ్ అని మిస్ చేసి ఐ యామ్ డూయింగ్ వెల్ నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అతను అంటున్నాడు అండ్ యు నేను బాగానే ఉన్నాను మరి నీవు ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు అప్పుడు రవి ఏమంటున్నాడు ఐ యామ్ ఓకే ఇట్స్ గెట్టింగ్ అలాంగ్ పర్లేదు ఇట్స్ గెట్టింగ్ అలాంగ్ అలా నడుస్తుంది ప్రస్తుతానికి అని చెప్పేసి రవి అంటున్నాడు ఇక్కడ చూస్తే మనకి హౌ ఆర్ యు డూయింగ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఐ యామ్ డూయింగ్ వెల్ ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ లోనే రైట్ ఇట్ ఈస్ గెట్టింగ్ వెల్ అనేది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ ఇట్ ఇస్ గెట్టింగ్ అలాంగ్ అనేది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ ని తీసుకున్నాం ఇట్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ వి ఫోర్ అది ఒక ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ప్లస్ వి ఫోర్ రైట్ అది ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ రైట్ అలాగే ఇక్కడ చూడండి వేర్ ఆర్ యు గోయింగ్ ఎవరు అడుగుతున్నారు భాను అడుగుతున్నాడు రవి వేర్ ఆర్ యు గోయింగ్ అప్పుడు రవి ఏమంటున్నాడు ఐ యామ్ గోయింగ్ టు ద బస్ స్టేషన్ టు హెల్ప్ ద మైగ్రేట్ లేబరర్స్ ఏమంటున్నాడు ఐ యామ్ గోయింగ్ టు ద బస్ స్టేషన్ నేను బస్ స్టేషన్ కి వెళ్తూ ఉన్నాను వీరు దారిలో కలుసుకున్నారు కదా దారిలో ఒకరికొకరు ఎదురు పడ్డారు కాబట్టి అప్పుడు అది జరుగుతూ ఉన్న పని కాబట్టి ఐ యామ్ గోయింగ్ టు ద బస్ స్టేషన్ టు హెల్ప్ ద మైగ్రేట్ లేబరర్స్ మన బస్ స్టేషన్ లో ఉన్నటువంటి మైగ్రేట్ లేబరర్స్ అంటే వలస కూలీలకి హెల్ప్ చేయడానికి నేను బస్ స్టేషన్ కి వెళ్తున్నాను ఐ యామ్ గోయింగ్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ దే ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేటువంటి బి ఫామ్ వచ్చింది దే ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ బిఫోర్ ప్లస్ మెనీ ప్రాబ్లమ్స్ ఆబ్జెక్ట్ సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మై ఫ్రెండ్ ఈస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మీ దేర్ మై ఫ్రెండ్ ఈస్ ఆల్సో వెయిటింగ్ చూడండి మై ఫ్రెండ్ సబ్జెక్ట్ ఈజ్ అనేది బి ఫామ్ రైట్ సో వెయిటింగ్ అనేది బి ఫోర్ రైట్ ఫర్ మీ అనేది ఆబ్జెక్ట్ అనుకోవచ్చు సో ఈ విధంగా ఇతర సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం ఇక్కడ ప్లూరల్ ఉన్నారు కాబట్టి ఆర్ తీసుకున్నాం ఏ పర్సన్ అయినా మనకి సంబంధం లేదు సింగులర్ అయితే ఈజ్ ప్లూరల్ అయితే ఆర్ మై ఫ్రెండ్ ఈస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మీ దేర్ టు హెల్ప్ దెమ్ నా స్నేహితుడు కూడా అక్కడ వారికి సహాయం చేయడానికి నా కొరకు ఎదురు చూస్తున్నాడు అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పి రవి అంటున్నాడు అప్పుడు బాము ఏమంటున్నాడు ఓ ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ నేను చాలా మంచివాడివి అని చెప్పడానికి ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ నేను చాలా మంచివాడివి అలా చెప్పాలి
బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అలా అని ఏమంటున్నాడు భాను ఇంకా బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదు ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ఇక్కడ నెగిటివ్ నాట్ వచ్చింది కాబట్టి నెగిటివ్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఐఎమ్ స్టేయింగ్ హోమ్ నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను అని చెప్పేసి ఈ భాను అంటున్నాడు ఇది పాజిటివ్ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ లో పాజిటివ్ సెంటెన్స్ ఐఆమ్ స్టేయింగ్ హోమ్ రైట్ ఇక్కడ వస్తే అప్పుడు రవి ఏమంటున్నాడు ఆర్ యూ విల్లింగ్ టు హెల్ప్ ద పువర్ దేర్ హెల్ప్ ద పీపుల్ దేర్ ఆర్ యూ విల్లింగ్ టు హెల్ప్ ద పీపుల్ దేర్ అక్కడున్న ఆ యొక్క ప్రజలకి ఆ యొక్క మైగ్రేట్ లేబరర్స్ కి హెల్ప్ చేయడానికి నువ్వు విల్లింగ్ తో ఉన్నావా ఇష్టపడుతున్నావా అంటే ఇతనేమంటున్నాడు బాను నో ఐఆమ్ సారీ లేదండి నేను ఇష్టపడట్లేదు నన్ను మన్నించండి ఐ ఆమ్ నాట్ విల్లింగ్ నాకు ఇష్టం లేదు వారికి సహాయం చేయడం ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు హెల్ప్ ద పీపుల్ దేర్ అనేది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది ఎస్ నో టైప్ క్వశ్చన్ ఇది పాజిటివ్ ఇది నెగటివ్ దిస్ ఇస్ నెగటివ్ సెంటెన్స్ ఇక్కడ చూడండి నో ఐ ఆమ్ సారీ ఐ ఆమ్ నాట్ విల్లింగ్ వాళ్ళకి హెల్ప్ చేయడం నాకు ఇష్టం లేదు అప్పుడు రవి ఏమంటున్నాడంటే వై ఆర్ యూ నాట్ విల్లింగ్ టు హెల్ప్ దెమ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను ఎందుకు ఇష్టపడట్లేదు అని అడుగుతున్నాడు వై ఆర్ యూ నాట్ విల్లింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ నెగటివ్ సెంటెన్స్ రైట్ డబ్ల్యూహెచ్ నెగటివ్ సెంటెన్స్ అప్పుడు బాను ఏమంటున్నాడు ఆర్ యూ నాట్ గెట్టింగ్ ఫియర్ ఆఫ్ కరోనా వైరస్ కరోనా వైరస్ అంటే నీకు భయం అనిపించట్లేదా అందుకే నేను అక్కడికి వెళ్ళట్లేదు మీకు అటువంటి భయం ఏమి లేదా అని బాను రవిని అంటున్నాడు ఆర్ యూ నాట్ గెట్టింగ్ ఫియర్ ఆఫ్ కరోనా వైరస్ ఇట్ ఈస్ స్ప్రెడ్జింగ్ ఎవ్రీవేర్ అది అంతగా వ్యాపిస్తుంది నీకు భయం లేదా బస్ స్టాండ్కి వెళ్తా అంటున్నావు అని చెప్పి బాను అంటున్నాడు అప్పుడు రవి ఏమంటుందంటే నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ ఆ కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఐఆమ్ ఫాలోయింగ్ సమ్ ప్రికాషనరీ మెజర్స్ నేను కొద్దిగా ముందు జాగ్రత్త చర్యలు నేను పాటిస్తున్నాను కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నాడు రవి అప్పుడు బాను ఏమంటున్నాడు యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ నీవు మంచి పని చేస్తున్నావు అని అతన్ని రవిని పొగడుతున్నాడు అప్పుడు రవి ఏమంటున్నాడు థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ నీ కృతజ్ఞతలు జాగ్రత్తగా ఉండు బాయ్ మళ్ళీ కలుస్తా అంటున్నాడు అప్పుడు ఇతను ఏమంటున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ నీ కృతజ్ఞతలు వెళ్ళొస్తా అని చెప్పేసి బాను అంటున్నాడు సో ఇక్కడ మనం గమనిస్తే ప్రజెంట్ కంటిన్యూస్ ఎన్ని రకాల సెంటెన్సెస్ ఇక్కడ కవర్ అయినాయి చూడండి హౌ ఆర్ యూ డూయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తో ఐఆమ్ డూయింగ్ వెల్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఒక పాజిటివ్ సెంటెన్స్ రైట్ ఇట్స్ గెట్టింగ్ అలాంగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఒక పాజిటివ్ సెంటెన్స్ వేర్ ఆర్ యూ గోయింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది కూడా ఏంటంటే ఒక ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోవచ్చు సో దీంట్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రైట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వేర్ ఆర్ యూ గోయింగ్ అలాగే ఐఆమ్ గోయింగ్ టు ద బస్ స్టేషన్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాజిటివ్ క్వశ్చన్ రైట్ సిమిలర్లీ దే ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి దే ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ రైట్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మై ఫ్రెండ్ ఈస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మీ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఓకే సో ఇక్కడ మనం చూస్తే ప్రతిది కూడా అలానే ఉంది దాదాపుగా బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అయితే నెగటివ్ సెంటెన్స్ నాట్ వచ్చింది కాబట్టి నెగటివ్ సెంటెన్స్ రైట్ సో సిమిలర్లీ ఇక్కడ చూస్తే ఐఎమ్ స్టేయింగ్ హోమ్ నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను ఇది పాజిటివ్ సెంటెన్స్ సో ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు హెల్ప్ అనేది ఎస్ నో టైప్ క్వశ్చన్ ప్రజెంట్ కంటిన్యూస్ రైట్ ఐఎమ్ నాట్ విల్లింగ్ ఇది నెగటివ్ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ సో ఈ విధంగా వేర్ ఆర్ యూ వై ఆర్ యూ నాట్ విల్లింగ్ ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రైట్ ఇన్ ద నెగటివ్ ఉంది డబ్ల్యూహెచ్ నెగటివ్ క్వశ్చన్ రైట్ సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సో ఆర్ యూ నాట్ గెట్టింగ్ ఫియర్ ఇంకొకటి చూడండి ఆర్ యూ నాట్ గెట్టింగ్ ఫియర్ ఆఫ్ కరోనా వైరస్ రైట్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సో సిమిలర్లీ ఐఆమ్ ఫాలోయింగ్ సమ్ ప్రికాషనరీ మెథడ్స్ ఐఆమ్ ఫాలోయింగ్ సమ్ ప్రికాషనరీ మెథడ్స్ ఇక్కడ చూడండి ఐఆమ్ ఫాలోయింగ్ సమ్ ప్రికాషనరీ మెథడ్స్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రైట్ మెజర్స్ అనొచ్చు మెథడ్స్ అనొచ్చు రైట్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సిమిలర్లీ యూ ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ దిస్ ఇస్ ఆల్సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రైట్ సో ఇన్ని సెంటెన్సెస్ ని మనం కవర్ చేసాం ఇందులో
దాంట్లో నెగటివ్ ఉన్నాయి ఇంటరాగేటివ్ ఉన్నాయి ఇంటరాగేటివ్ నెగటివ్ ఉన్నాయి సో డియర్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే ఇలా అన్ని రకాల సెంటెన్సెస్ కవర్ అయ్యేటట్లు ఒక ప్రాక్టీస్ కన్వర్సేషన్ ని మనం తయారు చేసుకొని అట్లా ఒక 4 5 ప్యాసేజెస్ లేదా కన్వర్సేషన్స్ ఇలా తయారు చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తాము అప్పుడు మనకు అతి సులభంగా ఇది గుర్తుంటుంది ఇంకా లైఫ్ లో ఎప్పుడు కూడా మర్చిపోము ఇక్కడ ఎవరి మధ్యలో మాట్లాడాలన్నా కూడా మనం ఫ్లూయెంట్ గా మాట్లాడతాం వితౌట్ ఎనీ టెన్షన్ సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ వేర్ ఎవర్ వి గో మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనకున్నటువంటి మంచి వేస్ లో ఇదొక వేస్ ఇదొక వే అని చెప్పొచ్చు ద మోర్ వి ప్రాక్టీస్ ద మోర్ ఫ్లూయెంట్ వీ కెన్ స్పీక్ ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఫ్లూయెంట్ గా మనం మాట్లాడతాం సో డియర్ ఫ్రెండ్స్ నా క్లాసులు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఒకవేళ నా క్లాసెస్ మీకు నచ్చితే ఇప్పుడే మీరు తప్పకుండా లైక్ చేయండి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినప్పుడు మీరు రెసిప్రోకల్ వి షుడ్ బి రెసిప్రోకల్ అంటే మనం ఏంటంటే ఇచ్చి పుచ్చుకునే వారిగా ఉండాలి రైట్ సో యూ హ్యావ్ టు ఎంకరేజ్ మీ బై షేరింగ్ మై వీడియోస్ నా వీడియోస్ ను షేర్ చేస్తూ లైక్ చేస్తూ రైట్ ఇంకా ఎవరికి ఇవి ఉపయోగపడుతున్నాయో అని మీరు అనుకుంటున్నారో వారందరికి మీరు షేర్ చేస్తే నాకు హెల్ప్ చేసే వారు అంటారు సో దట్ ఐ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ విల్ మేక్ వెరీ ఐ విల్ మేక్ మెనీ వీడియోస్ ఆఫ్ సచ్ కైండ్ దట్ విల్ హెల్ప్ యూ అలాట్ రైట్ ఇటువంటి వీడియోస్ తో ఇంకా చాలా చేసి మీ ముందుకు వస్తాను కాబట్టి అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి యు మస్ట్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్